अभ्यर्थि गेलुटे वैएसआर कांग्रेस पार्टी में यह अभ्यर्थि अभ्यर्थि ने गेलुटे ग्रमा की अभिवृद्धि की मुझे दोहदपड़ी अंदर तेजपरचा इवा नलपरचन अभ्यर्थि पक्कूर्ति लक्ष्मी गारे गेलिस्ते मैं इकड़ना वैएसआर कांग्रेस पार्टी लीडर अंदर कल दी डिमेंडी ना पक्न कुर्चे मैं ग्रमा की निधाली మా గ్రామానికి డ్రైన్లు కావాలి, మా గ్రామానికి రోడ్లు కావాలి, మా గ్రామానికి కరెంట్ దంబాలు కావాలి, మా గ్రామానికి ఇంకా ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి నేను నిలబెట్టినటువంటి సర్పంచ్ గెలిస్తేనే నా దగ్గరికి నేరుగా రాగలరు. పొర్ర పాటుని గాని గ్రామంలో వేరే పార్టీ సర్పంచ్ గాని గెలుసుంటే వారు ఎవరు కూడా మా దగ్గరికి రారు. ఏం చేద్దంటే వారి పార్టీలు వేరు, వారి నాయకులు వేరు, వారు మాకు వ్యతిరేకంగా గెలిచినటువంటి వ్యక్తులు మా దగ్గరికి రారు. వారు చెప్తా ఉంటారు కథలో మేము కూడా గెలిసి ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిపోతామని చెప్తా ఉంటారు. అవన్నీ కూడా మీరు ఎవరు కూడా నమ్మకలేదు. రారు వారు, గెలిచేంత వరకు మాత్రమే మాట్లాడతారు, మీ దగ్గర ఉన్నటువంటి ఓట్లు లేయించుకోవడం కోసమే మాట్లాడతారు. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా పవర్ఫుల్గా ఉంది కాబట్టి అటు తెలుగుదేశం పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ అన్నీ కూడా ఎక్కడ మొనగడ లేకుండా ఉన్నాయి కాబట్టి మన పార్టీ పేరు వాడుకుని మాట్లాడుతూ ఉంటారు, అవేమీ నమ్మొద్దు. ఇవాళ నేను నిలబెట్టినటువంటి పక్కుర్తి లక్ష్మి గారిని గెలిపిస్తే ఆమె నేరుగా నా దగ్గరకు వచ్చి తమ్ముడు గారు మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయని చెప్పి నేరుగా నా దగ్గరకు వచ్చి అడిగేటువంటి ధైర్యం హక్కు ఆమెకు మాత్రమే ఉంటుందని మీ అందరు కూడా తెలియపరచుకుంటూ ఉన్నాం. అలాగే ఇక్కడ పనిచేస్తున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లకు మాత్రమే హక్కు ఉంటుందని మీ అందరు కూడా తెలియపరచుకుంటూ ఉన్నాం. వేరే పార్టీ ఓటు సర్పంచ్ అయితే వాడు నా దగ్గరికి రాలేడు. ఇచ్చేదంటే పార్టీ అడ్డు వస్తుంది, మన మీద వ్యతిరేకంగా పోటీ చేసిన వాడు వస్తే మటుకు మాత్రం మేము ఎలా పనులు చేయగలం అనేది మీరు కూడా ఆలోచించండి. ఇక్కడ ఒక పార్టీ విధానం ఉంది, ఒక నాయకత్వ విధానం ఉంది, ఈ గ్రామంలో ఒక పద్ధతి ఉంది. పద్ధతి ప్రకారం పార్టీని నడుపుతాం, పద్ధతి ప్రకారం పనులు చేస్తాం. తప్పితే ఎవడో సర్పంచ్ అయిపోయాడని చెప్పి వారు వస్తే వారిని మటుకు మాత్రం మా పక్కన కూర్చోబెట్టుకోవడానికి మేమైతే సిద్ధంగా లేవని మీ అందరు కూడా తెలియపరచుకుంటూ ఉన్నాం. అంచేత ఈ గ్రామానికి ఏదైనా పొరపాట్లు జరుగుంటే నేను సరిదిద్దుకుంటా. ఈ గ్రామాలన్నీ మావి, మీవి కాదు, మావి నాయకులు కాదు, మావి ఇవాళ పక్కూరు జయబాబు కానీ ఇంకా ఉన్నటువంటి ప్రజలు మరి ఇలా చాలా పేరు పేరుని ఆలే కాదు, నాది ఈ గ్రామం. ఇది నా గ్రామంగా గుర్తింపు ఈ పవర్పాక్ అనే గ్రామానికి. అలాగే ఇక్కడ ఉన్నటువంటి కోరూరు గ్రామం కానీ ఆ పక్కన ఉన్నటువంటి మెరగసవరం, శృంగవరం, మండపు ఈ గ్రామాలన్నీ కూడా పర్వతోరి గ్రామాలు. ఇవన్నీ కూడా పర్వతోరిని దాటి ఎప్పుడు కూడా పోయిన గ్రామాలు లేవు. ఎవడో ఒకడో ఇద్దరో స్వలాభాల కోసం ఎక్కడికో పారిపోతూ ఉంటారు, వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం పోతూ ఉంటారు, వాళ్ళు ఏదో డబ్బు కోసం పారిపోతూ ఉంటారు, వారు వ్యాపారాలు చేసుకోవడం కోసం పారిపోతూ ఉంటారు, వారు ఇసుకలు తోలుకోవడం కోసం పారిపోతూ ఉంటారు. కానీ ఎంతమంది పోయినా ఉన్నా కానీ ఈ గ్రామాలన్నీ కూడా ఆనాడు పర్వత గుర్రాజు గారి దగ్గర నుంచి మన పర్వత చిట్టిబాబు గారి వరకు, పర్వత సుబ్బారావు గారు, పర్వత బాపరామ్ గారు, చిట్టిబాబు గారు, ఈరోజు నా వరకు కూడా ఈ గ్రామాలన్నీ కూడా మావి. మాకు కావలసినటువంటి గ్రామాలు ఇవన్నీ కూడా ఈ ప్రజలు ఏం కావాలనేది గుర్తించుకోవటువంటి విధానం ఉన్నటువంటి మనుషులు మీ అందరూ కూడా ప్రజలు మమ్మల్ని ఆదరిస్తూ ఉన్నారు, వారి కోసం మేము ఆలోచిస్తూ ఉంటాం. కాబట్టి ఈ గ్రామంలో మేము అందరినీ నేను రెండు చేతులు ఇచ్చి జోడించి అడుగుతూ ఉన్నాం. తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పొక్కూరు లక్ష్మి గారిని మీరు ఎమ్మెల్యే, మన ఎమ్మెల్యే చెప్తున్నామా నీకేం రాజపెట్టుగానే ఎమ్మెల్యేనే చెప్తున్నాను ఒకట అంచేత సరే నేను ఉంటాను ఎమ్మెల్యే గారు అంచేత సర్పంచ్గా మాత్రం గెలిపించబండి. నేను చెప్పింది మీకు ఏదో ఇవాళ ఎన్నికల్లో ఏదో ఒక సర్పంచ్ పార్టీ తరఫున గెలిపించుకోవాలి కాబట్టి పర్వత ప్రసాద్ గారు అలాగే మాట్లాడతారని అనుకో. మాకు నించేదంటే నేను చెప్పిన వాస్తవాన్ని చెప్తున్నాను. ఇవాళ ఇంత పార్టీ అధికారంలో ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, సంక్షేమ పథకాలు అనేకమైనటువంటి వస్తూ ఉన్నాయి, అమ్మఒడి వస్తూ ఉంది, రైతు భరోసా వస్తూ ఉంది, పెన్షన్ కార్యక్రమం వస్తూ ఉంది, వసతి దీవెన వస్తూ ఉంది, విద్యా కానుక వస్తూ ఉంది, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు వస్తూ ఉన్నాయి, ఇళ్ల స్థలాలు ఇస్తూ ఉన్నాం. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు, స్థానికంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్